Hi, students, welcome to my YouTube channel. In this video, we solve two questions example 5th and example 6th. Observe the question Find the smallest number by which 720 should be multiplied to get a perfect square. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ షుడ్ బి మల్టీప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఇచ్చిండు మరి ఏ నెంబర్తో మల్టిప్లై చేసే స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేసే పర్ఫెక్ట్ స్క్వేర్ గా మారుతుంది అని అడుగుతున్నాడు అంటే దీని అర్థం ఏమి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ అనేది నాకే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇప్పుడు చూద్దాం అవుతుందో లేదో సొల్యూషన్ ఫస్ట్ గివెన్ నెంబర్ ఈజ్ గివెన్ నెంబర్

త్రీ వన్ జా త్రీ సో ఒక్కసారి మనం సెవెన్ హండ్రెడ్ ట్వంటీను మనకి చూసినట్టయితే టూ ఫోర్ టైమ్స్ వచ్చింది కాబట్టి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ నెక్స్ట్ ఇది త్రీ టూ టైమ్స్ వచ్చింది త్రీ ఇంటూ త్రీ ఫైవ్ ఓన్లీ వన్ టైమ్ సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఏమేమి వచ్చినాయి పేర్స్ టూ ఫోర్ టైమ్స్ వచ్చింది కాబట్టి టూ పేర్స్ ఓకేనా త్రీ కూడా టూ టైమ్స్ వచ్చింది కాబట్టి వన్ పేరు ఫైవ్ ఓన్లీ వన్ టైమ్ ఫైవ్ ఓన్లీ one time so observe here we see that we see that 2 comma 2 comma 3 these three numbers exist in pairs exist in pairs while 5 is alone while 5 is alone okay so we should multiply the given number by five. We should multiply we should multiply the given number given number by five to get a perfect square to get a

స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుందని అడిగిండు కాబట్టి ఫైవ్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్గా చేంజ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ఫైన్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్ అని కూడా అడగవచ్చు అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈక్వల్ టు సో ఫస్ట్ పేర్ నుంచి టూ సెకండ్ పేర్ నుంచి టూ థర్డ్ పేర్ నుంచి త్రీ ఫోర్త్ పేర్ నుంచి ఫైవ్ ఈ విధంగా తీసుకుంటాం సో టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్ జా సిక్స్టీ సో సిక్స్టీ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ సిక్స్ థౌజండ్ షుడ్ బి డివైడెడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఆల్సో ఫైండ్ ద స్క్వైర్ రూట్ ఆఫ్ ద రిజల్టింగ్ నెంబర్ అని ఇచ్చిండు ఇచ్చిన నెంబర్ ఎంత ఇచ్చిండు సిక్స్ థౌజండ్ ఇచ్చిండు ఇప్పుడు ఏమంటున్నా అంటే విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ డివైడ్ బై ద డివైడెడ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ సిక్స్ స్మాలెస్ట్ నెంబర్ తో డివైడ్ చేసే పర్ఫెక్ట్ స్క్వేర్ గా చేంజ్ అవుతుందని అడుగుతున్నాడు సో సిక్స్ థౌసండ్ చేద్దాం ఫ్యాక్టరేషన్ రాసినట్టు సిక్స్ థౌసండ్ అనేది ఈవెన్ నెంబర్ ఎనీ ఈవెన్ బై టూ సో టూ త్రీ థౌజండ్ నెక్స్ట్ హండ్రెడ్ సో త్రీ ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్స్ అలాగే ఫైవ్ ట్వంటీస్ అలాగే ఫైవ్ ఫోర్స్ అగైన్ టూ ఇంటూ టూ టూ ఇంటూ వన్ సో టోటల్లీ మనం ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్ సీక్వెన్స్లో రాయొచ్చు ఎలానన్నా రాయొచ్చు అయితే ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి సిక్స్ థౌజండ్ ఈక్వల్ టు టూ ఫోర్ టైమ్స్ వచ్చింది టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ అన్నీ కూడా పేర్స్గా రాయండి సో నెక్స్ట్ది ఫైవ్ త్రీ టైమ్స్ ఉంది సో ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అలాగే త్రీ ఓన్లీ వన్ టైం ఉంది త్రీ ఓన్లీ వన్ టైం సో ఇప్పుడు చూసినట్టయితే మనకి పేర్స్ ఏమొచ్చినాయి చూడండి ఇక్కడ ఇది ఒక పేరు వచ్చింది ఇక్కడ ఒక పేరు వచ్చింది ఫైవ్ కూడా వన్ పేర్ అయితే ఉంది అండ్ ఫైవ్ అండ్ త్రీ ఇంకా పేర్స్ రావట్లేదు ఓకేనా సో ఇప్పుడు వి కెన్ సీ దట్ వి కెన్ సీ దట్ టూ టూ ఫైవ్ దిస్ ఆర్ పేర్స్ వైల్ ఓన్లీ వన్ టైం ఫైవ్ అండ్ త్రీ సో We see that we see that two, two, and comma five exist in pairs, exist in pairs, while three and five do not exist, do not exist in pairs. సో పేర్స్గా మనం త్రీ అండ్ ఫైవ్ అనేది పేర్స్ కలేవు సో వి డివైడ్ ద గివెన్ నెంబర్ సో వీ కెన్ డివైడ్ ఆర్ వి డివైడ్ వి మస్ట్ డివైడ్ ద గివెన్ నెంబర్ గివెన్ నెంబర్ మీన్స్ సిక్స్ థౌజండ్ గివెన్ నెంబర్ డివైడ్ బై ద గివెన్ నెంబర్ త్రీ ఇంటూ ఫైవ్ మనకి పేర్స్ లేనటువంటి త్రీ అండ్ ఫైవ్ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ సో దేర్ ఫోర్

సో టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ టూ టూ జా ఫోర్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ దేర్ ఫోర్ దర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ మరి ఫోర్ హండ్రెడ్ యొక్క స్క్వైర్ రూట్ వాల్యూ ట్వంటీ అవుతుంది ఈ విధంగా ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్వశ్చన్స్ను ఒకటేమో ఫిఫ్త్ క్వశ్చన్ ఏమో మల్టిప్లై చేయడం ద్వారా పర్ఫెక్ట్ స్క్వేర్గా చేంజ్ చేస్తున్నాం సిక్స్త్ క్వశ్చన్ ఏమో డివైడ్ చేయడం ద్వారా పర్ఫెక్ట్ స్క్వేర్గా చేంజ్ చేయడం జరిగింది ఓకేనా స్టూడెంట్స్ సో మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటిది నా యొక్క ఆండ్రాయిడ్ యాప్ ఈ యాప్ అనేది మీరు ప్లే స్టోర్ నుంచి సాత్వీర్ అకాడమీ అని డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నందు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి ఫోల్డర్ ఉంటుంది ఈ ఫోల్డర్ ప్లై క్లిక్ చేసినట్టయితే మీకు అందులో చాప్టర్ వైజ్గా వీడియోస్ మెటీరియల్ కావచ్చు అవైలబుల్గా ఉంటుంది అలాగే ఒకవేళ మీరు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాయాలనుకున్నట్టయితే ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఈ యొక్క యాప్ నందు అందుబాటులో ఉండును ఓకే ప్లీజ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ యువర్ మొబైల్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటిది సాత్వీర్ అకాడమీ డాట్ కామ్ నా యొక్క వెబ్సైట్ వెబ్సైట్ నందు కూడా మీకు ఇక్కడ గమనించినట్టయితే ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు లేదంటే మ్యాథమెటిక్స్ బేసిక్ సంబంధించినటువంటిది కావచ్చు ఐఐటి ఫౌండేషన్ సంబంధించింది కావచ్చు వీడియోస్ మెటీరియల్ ఎంసీక్యూ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా అందుబాటులో ఉండును ప్లీజ్ ఫాలో మై వెబ్సైట్ అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వన్ ఈజ్ మై ఆండ్రాయిడ్ యాప్ సెకండ్ వన్ ఈజ్ మై వెబ్సైట్ థర్డ్ వన్ ఈజ్ మై బ్లాక్ స్పాట్